బాలీవుడ్ సౌత్ జపం చేస్తుంది అయితే సౌత్ మూవీస్ లో కీలక పాత్రలు నటిస్తున్నారు లేదంటే సౌత్ డైరెక్టర్స్ తో కలిసి ప్రాజెక్ట్ చేసి హిట్ అందుకుంటున్నారు రీసెంట్ గా అట్లీ జవన్ తో సూపర్ హిట్ అందుకున్న షారూఖ్ ఖాన్ కి లోకేష్ కనగరాజ్ ఓ ఆఫర్ ఇచ్చాడు వాస్తవానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీలో ఛాన్స్ అంటే ఎగ్రి గన్ తీసి ఒప్పుకోవాలి కానీ కింగ్ ఖాన్ మాత్రం నో అనేసాడట అందుకు కారణం ఏంటో కూడా క్లారిటీ ఇచ్చాడు ఖైదీతో తన మ్యాజిక్ ఎంట చూపించి విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ పేరు మారుమోగింది ఈ మధ్య దళపతి విజయ్ తో తెరకెక్కించిన లియోకి డివైడ్ టాక్ వచ్చిన తమిళంలో బ్లాక్ బాస్టర్ వసూలు సాధించింది ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తలైవన్ నూట డెబ్బై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీస్ లో గెస్ట్ రోల్ కోసం కింగ్ ఖాన్ షారుఖ్ ని లోకేష్ సంప్రదించాడట గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్ కి ఈ ఏడాది ఊపిరిపోశాడు షారుఖ్ ఖాన్ ఏడాది ఆరంభంలో తో హిట్ అందుకున్నాడు ఆ తర్వాత సౌత్ డైరెక్టర్ అట్లీతో జవాన్ లో నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇదే సంవత్సరంలో ముచ్చటగా మూడో మూవీ డంకీతో రాబోతున్నాడు ఇలాంటి టైంలో లోకేష్ కనగరాజ్ మూవీలో ఆఫర్ అంటే వెంటనే ఓకే చెప్పాలి కానీ సౌత్ డైరెక్టర్తో కలిసి చేసిన జవాన్తో ఆ సక్సెస్ కొనసాగించాడు డంకీతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు ఇలాంటి టైంలో లోకేష్ కనగరాజ్ తన మూవీలో నటించమని అడిగాడు కానీ షారుఖ్ ఖాన్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు ఇప్పుడు ఈ విషయంపై డిస్కషన్ జరుగుతోంది ఈ మధ్య టైగర్ త్రీ బ్రహ్మాస్త్రం లాంటి సినిమాలో గెస్ట్ రోలో మెరిశాడు షారుఖ్ కానీ వాటితో ఒరిగేదేమీ లేదు పైగా సల్మాన్తో కలిసి అతిథిగా నటించిన టైగర్ త్రీ ఆశించిన ఫలితాన్ని అందుకోవడం నిరాశపరిచింది ఇలాంటి టైంలో మరో మూవీలో గెస్ట్ రోల్ అంటే అవసరమా అనే ఆలోచించాడట అందుకే రజనీకాంత్ లోకేష్ మూవీతో గెస్ట్ రోల్ నటించేందుకు నో చెప్పేశాడట షారుక్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గెస్ట్ రోల్ కాదు ఫుల్ లెంత్ మూవీ చేద్దామని చెప్పాడట త్వరలోనే కథ సిద్ధం చేయమని కూడా లోకేష్ ని కోరాడట షారుక్ ఖాన్ దీంతో లోకేష్ హీరోస్ జాబితాలో షారుక్ కూడా చేరిపోయాడనే డిస్కషన్ జరుగుతోంది మరోవైపు అట్లీ జవాన్ సీక్వెల్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు ఇటు లోకేష్ కూడా వరుస ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడు ఇక రజనీ నూట డెబ్బై ఒక్క మూవీలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చేందుకు షారుఖ్ నో చెప్పడంతో మరో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ని సంప్రదించాడట లోకేష్ కథ వినేందుకు రణ్వీర్ ఇంట్రెస్ట్ చూపించాడని త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని టాక్ నడుస్తోంది